హలో హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్య మరి న్యూస్లో చాలా చూస్తున్నట్టున్నారు, సూపర్ మ్యాన్ యాంటీ ఇండియన్ అయిపోయాడు అండ్ కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్లో వచ్చాడు అండ్ అన్ని ట్యాంక్స్ని అండ్ జెట్స్ని అన్నిటినీ చెల్లా చెదురు చేశాడు అండ్ నాశనం చేశాడని. అండ్ ఈ మూవీ ఇంజస్టిస్లో జరిగింది ఈ సీన్ అండ్ ఆ మూవీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డీసీ యూనివర్స్లో యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయింది, దగ్గర దగ్గర ఒక 3 మంత్స్ అవుతుంది రిలీజ్ అయ్యి, కానీ ఇప్పటి వరకు దీని గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు. అయితే ఈ మూవీలో ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంది అండ్ సూపర్ మ్యాన్ నిజంగానే యాంటీ ఇండియనా కాదా, లేదంటే ఏం జరిగింది ఎగ్జాక్ట్, ఆ సిచ్యువేషన్స్ ఏంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ మూవీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ మూవీ పేరు ఇంజస్టిస్, యానిమేటెడ్ సిరీస్. అయితే ఇది దగ్గర దగ్గర 15 కామిక్స్ బుక్స్ నుంచి అన్నీ కలిపి జస్ట్ 1 అవర్ 20 మినిట్స్లో చేసేసారు. అండ్ నిజం చెప్పాలంటే ఇది ట్రయాలజీ చేయాల్సింది, బ్యాట్మెన్ ట్రయాలజీ లాగా, కాకపోతే ఇంజస్టిస్ ట్రయాలజీ కాకుండా 1 అవర్ 20 మినిట్స్లో ఎట్లా చేద్దాం అనుకున్నారో తెలియదు, కానీ అన్నిటినీ కుప్పగలిసి దీన్ని వేసిర్రు. కానీ కాకపోతే నేను చెప్తా ఎట్లా చేసి ఈ మూవీ ఏంటిదని. ఈ మూవీలో స్టార్టింగ్లోనే మనకు జోకర్ విడుదలైనట్టు చూపిస్తారు, అంటే తప్పించుకున్నట్టు జైలు నుంచి, అండ్ తను మెట్రోపోలిస్కి వస్తాడు. మెట్రోపోలిస్కి వచ్చినాక సూపర్ మ్యాన్ వచ్చి చెప్తాడు, సరే బ్యాట్మెన్ ఎందుకు వచ్చినావు అంటే జోకర్ తప్పించుకున్నాడు, వాడిని తీసుకొని పోతా, నాకు ఇక్కడ ఎక్కువ ఏం పని లేదు అని చెప్తాడు. కానీ కాకపోతే లూయిస్ లేన్ ప్రెగ్నెంట్ అవుతుంది అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. అదే టైంలో ఇక్కడ ఫొటోస్ లూయిస్ లేన్ వర్క్ వెళ్తుంది అండ్ ఇద్దరు కలిసి ఎవర్ వర్క్ వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత లూయిస్ లేన్ని కిడ్నాప్ చేస్తాడు జోకర్ అండ్ కిడ్నాప్ చేశాక అదే టైంలో ఫ్లాష్ని అందరినీ జస్టిస్ లీగ్ని అందరినీ అసెంబ్ల్ కమ్మని బ్యాట్మెన్ చెప్తాడు. లూయిస్ ఎవరిని అందరినీ ఒక్క ఆమెను ఎత్తుకోవడానికి అందరినీ ఎందుకు రప్పిస్తున్నావు అని చెప్పి అందరూ అడుగుతారు. కానీ కాకపోతే కిడ్నాప్ చేసింది మన వాళ్ళని లూయిస్ని అని చెప్పుడుతోటే జస్టిస్ లీగ్ మొత్తం అసెంబ్ల్ అవుతుంది అండ్ ఎత్తుకోవడానికి చెప్తాడు. సూపర్ మ్యాన్ గాల్లో ఎత్తుకుతున్నాడు ఫ్లాష్ని అంటాడు, ఫ్లాష్ నువ్వు కింద భూమి మీద మొత్తం ఎత్తుకు ఎక్కడున్నా అని చెప్పి ఎత్తాడు. ఒక టనల్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక జోకర్ గుహ దొరుకుతుంది, దానిలోకి వెళ్ళిన వెంటనే తనకు హెలోనిసినేషన్స్ వస్తాయి అండ్ ఫ్లాష్ చనిపోతాడు మనకు స్టార్టింగ్లోనే. అండ్ ఇప్పుడు మనం చూసేబోయేది జోకర్ చాలా వికెట్గా ఉంటాడు. ఇంకా చాలా వరకు మీరు ఒకవేళ బ్యాట్మెన్ ట్రయాలజీ చూసినా, ఇంతకుముందు యానిమేటెడ్ సిరీస్ చూసినా, ఇది ఒక విధంగా కన్నింగ్ అండ్ మోస్ట్ క్రూయల్ జోకర్ అన్నట్టు మనకు చూపించింది దాంట్లో. అండ్ ఈసారి జోకర్ ప్రతిసారి బ్యాట్మెన్ వెనుక పడతాడు అండ్ ఈసారి సూపర్ మ్యాన్ వెనుక ఎందుకు పడ్డాడో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ చెప్తాడు మనకి సూపర్ జోకర్ చెప్తాడు, నీకు నేను చాలాసార్లు పోటీ పడ్డాను కానీ ప్రతిసారి నువ్వే గెలిచావు బ్యాట్మెన్, అందుకే ఈసారి నేను సూపర్ మ్యాన్ వెనుక పడ్డా అని చెప్తాడు. అయితే ఇది జరగడానికి కొద్దిసేపటి ముందట మనకు సబ్మెరీన్లో వాళ్ళిద్దరూ జోకర్ మరియు హ్యాలీ ఇద్దరు పారిపోతున్నట్టు కనిపిస్తారు. కానీ కాకపోతే అక్కడికి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ కాకపోతే అక్కడ మళ్ళీ సేమ్ హల్యూసినేషన్ గ్యాస్ని యూజ్ చేస్తాడు జోకర్. దాంతో అబామినేషన్ వచ్చి, సారీ అబామినేషన్ సంథింగ్ క్రియల్ ఓకే వచ్చినట్టు మనకు చూపిస్తారు. అయితే చూపించిన వెంటనే మనకి తనని తీసుకొని వెళ్ళి స్పేస్లోకి తీసుకెళ్తాడు సూపర్ మ్యాన్. కానీ తీసుకెళ్ళిన వెంటనే అక్కడ చూసేసరికి అది లూయిస్, లూయిస్ చనిపోతుంది అండ్ చాలా కోపంగా ఉంటాడు సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ కోపంతో ఏం చేయాలో అర్థం కాదు. కానీ కాకపోతే లోపల గుండెలో ఒక చిన్న బాంబు ఉంటుంది లూయిస్లో, అది తీద్దామని ట్రై చేసేసరికి ఆ బాంబు పేలిపోతుంది. ఆ బాంబు మాత్రం మెట్రోపోలిస్లో ఉంటుంది. ఒకవైపు లూయిస్ చనిపోతుంది, అలాగే సూపర్ మ్యాన్కి ఇష్టమైన మెట్రోపోలిస్ కూడా మొత్తం అంతమైపోతుంది. దీంతో తనకు చాలా అంటే చాలా కోపంగా ఉండిపోతాడు. ఇంతవరకు మనం సూపర్ మ్యాన్ని ఇంత కోపంగా చూడలేదు. అఫ్కోర్స్ మనం మీరు ఒకవేళ రెడ్ సన్ చూసినట్టయితే, సూపర్ మ్యాన్ ది రెడ్ సన్, అందులో కూడా విలనే సూపర్ మ్యాన్. కానీ కాకపోతే కొంచెం డిఫరెంట్, ఎందుకంటే అది కోల్డ్ వార్ టైంలో యుఎస్లో కాకుండా మనకి రష్యాలో పడిపోతాడు తన పాడ్ అనేది. సో దాంతో సోవియట్ యూనియన్కి హెల్ప్ చేస్తాడు రెడ్ సన్లో. కానీ కాకపోతే అందులో కూడా మనకు ఇంత క్రియల్గా చూపించారు సూపర్ మ్యాన్ని. అయితే ఆ కోపం మీద మొత్తం పోయి జోకర్ని ఒక గుద్దుగుస్తాడు, దెబ్బకు హార్ట్ బయటకు వస్తుంది, చచ్చిపోతాడు. దీంతో క్లార్క్ ఇన్ని రోజులు అంటే సూపర్ మ్యాన్ ఉన్న పొజిషన్ టోటల్ చేంజ్ అయిపోతుంది. అయితే జోకర్ చనిపోయేటప్పుడు అంటాడు, ఇప్పుడు కూడా నమ్ముతున్నావా సూపర్ మ్యాన్ ది బెస్ట్ అని, నీకు తెలిసిన బెస్ట్ మ్యాన్ అని చెప్పి అనుకుంటాడు. దీంతో మనకి మెయిన్గా సూపర్ మ్యాన్ ఎంత కోపంగా ఉన్నాడు తన లూయిస్ మీద అని మనకు అర్థమైపోతుంది. కానీ వచ్చేటప్పుడు తను చాలా వరకు విచిత్ర పనులు చేస్తాడు. అయితే తను గ్రీన్ ల్యాంటర్ని కొడతాడు, తన రింగ్ని తీసుకుంటాడు అండ్ చాలా వరకు చాలా చాలా
ఇంతవరకు సూపర్ మ్యాన్ చేయని పనులన్నీ చేస్తాడు. చాలా వరకు హీరోస్ అందరూ సూపర్ మ్యాన్ని ఆపుదామని చూస్తారు, ఎందుకంటే నువ్వు కోపంగా ఉన్నావు, ఇప్పుడు కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళి చేసిన పనులు కరెక్ట్ కాదు అని అందరు చెప్తారు. కానీ వాళ్ళందరి భయమే నిజమవుతుంది. జోకర్ని చంపేస్తాడు, ఫస్ట్ టైం సూపర్ మ్యాన్ ఒకరిని చంపుతాడు. దీంతో తను చాలా వరకు కొంచెం డిఫరెంట్గా అయిపోతాడు. అండ్ ఇది స్టార్టింగ్, ఈవిల్ సూపర్ మ్యాన్ స్టార్టింగ్ మనకి. అండ్ ఇదిని వెంటనే అందరికీ చెప్పేస్తాడు, టోటల్ ప్రపంచానికి చెప్దామని వెళ్తాడు. అయితే ఇదే టైంలో హార్లీ క్విన్ని పోలీసుల తీసుకొని వెళ్తారు. జోకర్ చచ్చిపోయిందన్న వెంటనే తను పోలీసుల నుంచి తప్పించుకుంటుంది. కానీ గ్రీన్ యారో వచ్చి తనని కిడ్నాప్ చేసి తీసుకొని పోతాడు. అయితే పాయిజనస్ గ్యాస్ ఇస్తాడు, తను నిద్రపోతుంది. అండ్ దాంతో తను గుహలోకి తీసుకెళ్తాడు, గ్రీన్ యారో కేవ్కి. తీసుకెళ్ళాక అక్కడ చెప్తే, నీ గుహ ఏంది ఇంత చెత్తగా ఉంది, నీ పేరేంటి ఇంత ఇలాగ ఉన్నది అది అనుకుంటూ చెప్తుంది. అయితే దాని తర్వాత తనని కాపాడడానికి ఇది చేశాడు, ఎందుకంటే సూపర్ మ్యాన్కి ఇప్పుడు హ్యాలీ దొరికినా కూడా తనని కూడా చంపేస్తారు. అయితే ఇప్పుడు ఇదే టైంలో చాలా కోపంగా ఉంటాడు సూపర్ మ్యాన్ చెప్తాడు, ఏంటి మనం లేనందువల్లనే అంతా ఇలా జరుగుతుంది అని. బ్యాట్మ్యాన్ చెప్తాడు, మనం డొమెస్టిక్ వయలెన్సెస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ జియో పాలిటిక్స్లో అస్సలు దూరద్దు, ఎందుకంటే మనకు తెలియదు, మనకు పవర్ ఉంది, మనం చేయవచ్చు, మనం ఈ అన్నింటినీ ప్రశాంతంగా చేయవచ్చు, ఈ వార్స్ లేకుండా చేయవచ్చు అని సూపర్ మ్యాన్ మరియు వండర్ ఉమెన్ ఇద్దరూ కలిసి బ్యాట్మ్యాన్తో గొడవ పడతారు. కానీ కాకపోతే అసలు వాళ్ళిద్దరూ ఇష్టమైనట్టుంటారు, బ్యాట్మ్యాన్ దానికి ఒప్పుకోడు. మరోవైపు ఇటుదికో హాలియన్ను ఆలివర్ ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. ఆలివర్ అనేది గ్రీన్ యారో పేరు. అండ్ మరోవైపు యునైటెడ్ నేషన్స్లో చెప్తాడు సూపర్ మ్యాన్, ఈ కాడ నుంచి మీరు ఎవరైనా మంచిదే పీస్ గురించే ఉండాలి, నార్మల్గా ఎవరిని పడితే వాళ్ళని చంపకూడదు, మీరు డిక్టేటర్స్ అయినా ప్రెసిడెంట్స్ అయినా నాకు సంబంధం లేదు అని చెప్తారు. అయితే దీని వెంటనే మనకు చూపెడతారు జరిగిన వరల్డ్లో జరిగే కాన్ఫ్లిక్ట్స్లో ఉన్న ఆర్మ్స్ని అమ్యునేషన్స్ని మొత్తం అన్నిటినీ చంపేసినట్టు. మరోవైపు జస్టిస్ లీగ్ హెడ్ క్వార్టర్స్ నుంచి అందరు హీరోస్ కూడా చూస్తూ ఉంటారు ఇవన్నిటినీ. అయితే చూస్తూ ఉంటే రాబిన్ అంటాడు, తను జరిగేది కరెక్టే కదా, ఎలాగైనా పీస్, ఏది జోకర్ని చంపేశాడు అదైనా బెటర్ కదా, మనం ఎన్నిసార్లు కష్టపడ్డామని చెప్తే బ్యాట్మ్యాన్ అంటాడు, మనది ఆ పని కాదు, అది జస్ట్ న్యాయం చూసుకోవాలి, జస్టిస్ అని చెప్తాడు. కానీ కాకపోతే ఇక్కడ అన్ని అమ్యునేషన్స్ని జెట్స్ని అన్నిటినీ, అయితే చాలా వరకు డిఫరెంట్ సూడో నేమ్స్ని వాడతారు, డిఫరెంట్ నేమ్స్ని వాడతారు ఫిక్షనల్ నేమ్స్ని. కానీ కాకపోతే ఒక్క కాడ మాత్రమే కాశ్మీర్ అని వాడతారు. అండ్ అక్కడ మొత్తం జెట్స్ని అన్నిటినీ కూలగొట్టినట్టు, మొత్తం అన్నిటినీ చంపేసినట్టు వండర్ ఉమెన్ మరియు సూపర్ మ్యాన్ ఇద్దరు కలిసి చేసినట్టు మనకు చూపిస్తారు. ఇది ఎగ్జాక్ట్ ఏంటిది అనేది నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను, టోటల్ ఇక్కడ ఏం జరిగింది, అసలు సూపర్ మ్యాన్ వండర్ ఉమెన్ ఎందుకు ఇలా చేశారు అనేది. అండ్ వీళ్ళు జస్ట్ ఆ కాన్ఫ్లిక్ట్ మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ఉన్న పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ అండ్ చాలా వరకు సెన్సిటివ్, ఈవెన్ ప్రెసిడెంట్స్ ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ కూడా జస్ట్ అవిటి మాట్లాడడానికి కూడా భయపడే విషయాల్ని దీంట్లో ఇష్టమైనట్టు వీళ్ళు చూపించారు. సో అవన్నీ కాన్ఫ్లిక్ట్స్ని నేను ఎండింగ్లో చెప్తాను మీకు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది. దీని తర్వాత జస్టిస్ లీగ్ మెంబర్స్ అందరూ వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో గ్యాదర్ అవుతారు. చాలామంది సూపర్ మ్యాన్ వండర్ ఉమెన్ వేస్కి ఒప్పుకోరు. అయితే మెయిన్గా షజామ్ మరియు ఆక్వామ్యాన్ ఒప్పుకోరు. వాళ్ళిద్దరూ చెప్తారు, మేము సూపర్ మ్యాన్కి దాసోహం కాదు, మేము వెళ్ళిపోతున్నాం అండ్ అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. అండ్ చాలా వరకు హీరోస్ వాళ్ళు ఇష్టమైనట్టు వెళ్ళిపోతారు. కానీ తర్వాత అలాగే చాలా వరకు ఇలాగే చేస్తారు హీరోస్. కానీ కాకపోతే సూపర్ మ్యాన్ను వండర్ ఉమెన్ ఇంకా సైబాట్ వీళ్ళు మాత్రం అసలు ఒప్పుకోరు. వీళ్ళకి నచ్చిందే చేసుకుంటూ ఉంటారు. డ్రోన్స్ ఒక ప్రెసిడెంట్ చంపేయాలనుకుంటారు వేరే డిక్టేటర్షిప్ని, అప్పుడు సూపర్ మ్యాన్ వచ్చి ఆ డ్రోన్స్ అన్నింటినీ చంపేస్తారు. అయితే అదే టైంలో యుఎస్ ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ఇస్తాడు అండ్ ఆ ఆర్డర్ ప్రకారం వాళ్ళు క్లార్క్ కెంట్ పెంచిన తండ్రి, భూమి మీద పెంచిన తండ్రిని తీసుకొని వెళ్తారు, కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసినాక సూపర్ మ్యాన్కి చాలా కోపం వస్తుంది అండ్ వాళ్ళ నాన్నను లాస్ట్కు అక్కడ నుంచి తీసుకొని వస్తాడు. అప్పుడే బ్యాట్మ్యాన్ వచ్చి ప్రెసిడెంట్కి చెప్తాడు, నీకేమైనా పిచ్చా, మీరేమనుకుంటున్నారు సూపర్ మ్యాన్ తలుచుకుంటే, అతను సూపర్ మ్యాన్ అలా చేయడు, ఇప్పుడున్న పరిస్థితిలో ఏమైనా చేయగలుగుతాడు, మిమ్మల్ని తీసుకుపోయి సాటర్న్ గ్రహంలో పడేస్తే ఎవరికి తెలుస్తుంది, మీరు మిస్ అయ్యారని అనుకుంటారు అని చెప్పి బ్యాట్మ్యాన్ చెప్తాడు. చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ కాకపోతే అప్పుడే చాలా వరకు చాలామంది కోపంగా ఉంటారు. సో ఇలా జరుగుతూ ఉంటుంది అండ్
ఎలాగోలాగా వాళ్ళ నాన్నని రక్షించుతారు. రక్షించినాక బ్యాట్మెన్ ఒక ప్లాన్ ఇస్తాడు, రెడ్ సన్ని తయారు చేసే ఒక ఎక్విప్మెంట్ ఉన్నది ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్లో, అక్కడికి వెళ్దామని చెప్పి అనుకుంటారు. కానీ కాకపోతే ఆ ప్లాన్ ఇస్తారు, అక్కడికి అది గుహ, అది కూడా సూపర్ మ్యాన్ ది ఫోర్ట్రెస్ అండ్ మనల్ని వెల్కమ్ చేస్తాడు అనుకున్నాడు. నాకు ప్లాన్ ఉంది అని చెప్తారు. అయితే ఇదే టైంలో మెయిన్గా ఎగ్జాక్ట్గా సూపర్ మ్యాన్ను సూపర్ మ్యాన్ పోయి ఒక పార్టీలో అందరూ పార్టీ చేసుకుంటుంటారు. అక్కడ జోకర్ డ్రెస్సెస్ వేసుకొని, జోకర్ అంటే ఫ్రీడమ్ అని అంటే తనకు చాలా కోపం వచ్చి మొత్తం అందరినీ చంపేస్తాడు అండ్ దీంతో అర్థమవుతుంది. సో మళ్ళీ వెళ్ళి ఒక కాన్ఫరెన్స్ చెప్తారు. అయితే నాకు ఎవరైనాది సంబంధం లేదు, మేము పీస్ గురించి అనుకుంటున్నాం, దీనికోసం ఎంతమంది మమ్మల్ని హెల్ప్ చేసినా ఏది లేదు, నాకున్నా కూడా మాకు బాధ ఏం లేదు అని చెప్పి సూపర్ మ్యాన్ మరియు వండర్ మ్యాన్ ఇద్దరూ కలిసి చెప్తారు. అయితే ఆర్కమ్ అసైలంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ మేము తీసుకొని పోయి వేరే కాడ పెడతామని చెప్తారు. చెప్పినాక అయితే దానికి బ్యాట్మెన్ను చాలా వరకు ఒప్పుకోరు. కానీ కాకపోతే అక్కడ పోయినాక వాళ్ళందరూ గొడవ పడతారు. గొడవ పడ్డాక సూపర్ మ్యాన్కి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చినాక అదే టైంలో నైట్ వింగ్ చనిపోతాడు. నైట్ వింగ్ చనిపోయినాక దానికి కారణం కొంచెం రాబినే అవుతాడు అండ్ దీంతో చాలా కోపం వస్తుంది. సో ఏ అందరినీ ఎవరి సెల్లకి వాళ్ళకి వెళ్ళిపోమనుతోటే వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ వచ్చేటప్పుడు హార్లీ క్విన్ టోటల్గా చేంజ్ అయ్యి నేను హీరో హార్లీ ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని చెప్పుకుంటాను అని చెప్పేస్తుంది. ఆ తర్వాత నైట్ వింగ్ ఒక కాస్మిక్ బీయింగ్ దగ్గరికి వెళ్తాడు. కాస్మిక్ బీయింగ్ చెప్తుంది, నీకు ఇప్పుడు నా ఎనర్జీని ఇస్తున్నాను అండ్ ఇప్పుడు నా తెలివిని కూడా ఇస్తున్నాను నీకు అని చెప్పి నైట్ వింగ్కి చెప్తుంది ఆ కాస్మిక్ బీయింగ్. కాస్మిక్ బీయింగ్ అట్లా చెప్పుడుతోటే తను ఇప్పటి నుంచి డార్క్ వింగ్గా అయిపోతాడు అని చెప్తుంది, తన పవర్స్ని ఇచ్చేస్తుంది కాస్మిక్ బీయింగ్. అండ్ మరోవైపు రాబిన్ నైట్ వింగ్ని చంపిన అనే కోపంలో వాళ్ళ తాత దగ్గరికి, రేషాల్ గుల్ దగ్గరికి వెళ్తాడు. రేషాల్ గుల్ ఎలాంటి పర్సనో మీకు తెలియాలంటే, నాకు తెలిసి మీరు టీసీ షోస్ చూసినట్టయితే రేషాల్ గుల్ చాలా అంటే చాలా పవర్ఫుల్ అండ్ తను ఒక ఎలైట్ సోల్జర్స్ అండ్ ఒక టీమ్కి వరల్డ్ మొత్తాన్ని సీక్రెట్ ఆర్గనైజేషన్ అన్నట్టు చాలా పెద్ద ఆర్గనైజేషన్. తను సూపర్ మ్యాన్కి చెప్తాడు బో చేసి నేను నీకు అలాయగా ఉంటాను అని. అయితే అప్పుడు రాబిన్ చెప్తాడు, మా తాత ఇంతవరకు ఎవరికి బో చేయలేదు, నీకు మాత్రమే వంగి నమస్కారం పెట్టాడు అంటే అర్థం చేసుకో అని చెప్తాడు. మరోవైపు హార్లీ క్విన్ మరియు ఆలీ ఇద్దరు కలిసి, గ్రీన్ ఆరో ఇద్దరు కలిసి ఒక రూమ్ మీటింగ్కు వస్తుంటారు అండ్ ఇక్కడ ప్లాన్ చేస్తారు ఎలా అడ్డుకోవాలని చెప్పి. అయితే ఇలా ప్లాన్ చేస్తారు. కానీ కాకపోతే అప్పటికే సూపర్ మ్యాన్ను వండర్ ఉమెన్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర రిసోర్స్ లేవు అండ్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా లేరు, వాళ్ళు ఎక్కువ ఏం అవసరం లేదు వాళ్ళ గురించి. అయితే ప్రెసిడెంట్ని పోయి చాలా కోపంగా సూపర్ మ్యాన్ చెప్తాడు, మీరు ఇంటర్ఫియర్ కాకండి అని. అండ్ అదే టైంలో తనకు అర్థమవుతుంది వీళ్ళు ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్కి వెళ్ళారని అండ్ డిస్ట్రాక్షన్ మాత్రమే అని, ప్రెసిడెంట్తో జరిగింది అని చెప్పి వెళ్తాడు. అయితే లోపలికి పోయి మైక్రోమ్యాన్ చెప్ లోపలికి వెళ్ళి తన దగ్గర పవర్స్ని క్రిప్టోనైట్తో ఎలాగైనా తనకి హెడేక్ రావాలనుకుంటాడు. కానీ కాకపోతే అప్పుడు రేషాల్ గుల్ తనకి హెల్ప్ చేస్తాడు అండ్ హెల్ప్ చేసి తనని కాపాడుతాడు. అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోవాల్సి వస్తుంది అండ్ అక్కడ ఉన్న లోపల ఉన్న మైక్రోమ్యాన్ చనిపోతాడు. ఆ తర్వాత అక్కడనే ఆలీ కూడా చనిపోతాడు, గ్రీన్ ఆరో చనిపోతాడు అండ్ దాని తర్వాత అక్కడ నుంచి అందరూ రిటర్న్ అయిపోతారు. అక్కడనే క్లార్క్ కెంట్ వాళ్ళ డాడీ, సూపర్ మ్యాన్ వాళ్ళ డాడీ చనిపోతాడు, పెంచిన తండ్రి. అండ్ తను చెప్తాడు చనిపోయేటప్పుడు వాళ్ళందరినీ క్షమించు నా తరపున అని. అయితే తర్వాత ఇంకొక కాడ ఇంకో ప్లేస్లో వీళ్ళు ఫైట్ చేయడానికి ఫైనల్ షో డౌన్ వస్తుంది అండ్ ఫైనల్ షో డౌన్లో ఇంకా మెయిన్గా చాలా వరకు కొట్లాడుతూ ఉంటారు. కానీ కాకపోతే ఇంకొక యూనివర్స్ నుంచి సూపర్ మ్యాన్ వస్తాడు అండ్ సూపర్ మ్యాన్ వచ్చినాక ఈ సూపర్ మ్యాన్తో గొడవ పడతారు. ఇద్దరు చాలాసేపు గొడవ పడ్డాక అయినా కూడా ఈవిల్ సూపర్ మ్యాన్ ఇక్కడ ఉన్న సూపర్ మ్యాన్ గెలుస్తాడు అండ్ గెలిచిన తర్వాత లాస్ట్కి లూయిస్ వస్తుంది అండ్ కాపాడుతుంది. అండ్ ఈ మూవీ లూయిస్తో చేంజ్ అవుతాడు సూపర్ మ్యాన్. లూయిస్ని చూసిన వెంటనే కొంచెం మాట్లాడుకున్నాక మెయిన్గా ఈ మూవీ గురించే ఇన్జస్టిస్ అంటే దీనిలో ఉన్న సూపర్ మ్యాన్ ఒక రోగ్ అండ్ హౌలగాడు. సో తను చేసేది అన్ని డిఫరెంటే. కానీ కాకపోతే దీనివల్ల జస్ట్ మనం కప్పిపుచ్చలేం, సూపర్ మ్యాన్ మంచోడు కాబట్టి మనం తనని కవర్ చేయలేం. కానీ ఎట్లా అంటే ఈ సూపర్ మ్యానే చెడ్డోడు కాబట్టి మనం దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయనవసరం. అలాగే డీసీ కూడా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని కొన్ని టాపిక్స్ని ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళు అసలు వాటిని మాట్లాడకూడదు. ఎందుకంటే అదే బెటర్, ఎందుకంటే కాశ్మీర్ గురించి ఏం తెలియదు వాళ్ళకి, ఇక్కడోళ్ళ గురించి అండ్ ఇక్కడోళ్ళ ఫీలింగ్స్ గురించి. అండ్ పాకిస్తాన్ ఆర్ ఇండియన్స్ వాళ్ళు చాలా సెన్సిటివ్ టాపిక్, అలాగే ఇజ్రాయెల్ పాలస్తీన్ కూడా అలాగే సెన్సిటివ్ టాపిక్.
సో వీటిని ఎంతవరకు వాళ్ళు అవాయిడ్ చేస్తే అంత బెటర్. అండ్ దీంతో ఈ మూవీ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.